हाई फ्रेंड्स वेलकम टू विलेज बिहारी चैनल प्रेजेंट मनमु अनंतपुरम जिल्ला उर्वकोंडलो उन्नामु मीरंदरू कूडा ओ श्री रेपुरा अने पदान्नि विने उंटारु असलु ई पदं एक्कडि नुंचि पुट्टुकोच्चिंदो मी अंदरिकी तेलुसा दीनि वेनुक ఎంత అరాచకాలు జరిగాయో మీకు తెలుసా ఎవరికీ తెలియదు తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా తెలుసు ఓ శ్రీ రేపురా అనే పదం ఎంత ఫేమసో అసలు ఇది ఎక్కడ పుట్టిందో ఇదంతా చాలామందికి తెలుసు చాలామందికి మనలాంటి యువతకు తెలియదు పెద్ద పెద్ద వాళ్ళకైతే మన నాన్న వాళ్ళ వయసు వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది అసలు ఓ శ్రీ రేపురా అనే పదం ఎట్లా పుట్టిందనే దాని గురించి ఈరోజు మనం వీడియో మాట్లాడుకుందాము అలాగే మధ్యలో మధ్యలో హర్రర్ విజువల్స్ ఉంటాయి అవి కూడా చూడండి ఇక కథలోకి వెళ్తే గుప్త నిధుల కోసం కర్ణాటక నుంచి ఒక మాంత్రికుడిని పిలిపించారు ఆ మాంత్రికుడు మొత్తం కూడా ఎంకలు కుంకుమ పసుపు నిమ్మకాయలు మంత్ర తంత్రాలతో ఆ గుప్త నిధుల మొత్తం కూడా బయటికి తీద్దామని అనుకున్నాడు దాని తర్వాత ఆ గుప్త నిధులు బయటికి తీయడానికి ఆయన శక్తి సరిపోలేదు సరే ఎలాగైనా సరే ఈ గుప్త నిధులను బయటికి తీద్దామనే ఉద్దేశంతో ఆత్మలను పైకి లేపాడు ఎందుకంటే ఆ గుప్త నిధులు తీయాలంటే ఓన్లీ ఆత్మలతోనే సాధ్యం కాబట్టి ఆయన మంత్ర తంత్రాలతో రతి పోసి రతి అంటే ముగ్గులాగా వేసి దాంట్లో కోడి రక్తం గాని లేదంటే ఏదైనా ఒక ప్రాణం కొంతమంది బలి కూడా ఇస్తుంటారు మనుషుల్ని ఆ విధంగా అక్కడ బలిలాగా ఇచ్చి ఆత్మల్ని పైకి లేపాడు ఆత్మల్ని పైకి లేపిన తర్వాత ఈ మంత్రగాడు ఆత్మల్ని కంట్రోల్లోకి తీసుకోలేకపోయినాడు కంట్రోల్లోకి తీసుకోలేక ఆ ఆత్మలు కంట్రోల్ తప్పినాయి అంటే ఊరి మీదకి వచ్చేసినాయి ఈ మంత్రగాడు అక్కడి నుంచి పారిపోయినాడు పారిపోయిన తర్వాత ఈ దయ్యాలు ఏవైతే ఆత్మలుగా ఉన్నాయో అవి దయ్యాల్లాగా ప్రవర్తించినాయి ఎలా అంటే ఎవరిని పడితే వాళ్ళను సతాయ్యడము వాళ్ళను ఎక్కువ ఈ దయ్యాలు చేసింది ఏంటంటే వీపు బరకడం ప్రతి ఒక్కరికి కూడా వీపు బరికి గాయపరచడం వీపు బరకడం అలాగే ఇండ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టాల్లాగా డోర్ కొట్టి పిలిచి మళ్ళీ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాగానే మాయమవ్వడం అంటే ఎవరుండరు వస్తారు డోర్ కొడతారు చూస్తే ఎవరుండరు ఆ దయ్యాలు ఇటువంటి పనులు చేసేవి అలాగే కరెంటు తీగల మీద నడవడము మనలాంటి సాధారణ మనుషులకు కూడా అవి ఈజీగా కనపడము ఏదైనా పని చేసుకుంటే ఒక పింజలోంచి బయటికి రావడం అట్లా ఎట్లా పడితే అట్లా జనాలకు కనబడి వాళ్ళను బాగా బరికి భయపెట్టడం మొదలుపెట్టినాయి ఊరంతా హల్చల్ రోజు రోజుకి ఊరంతా ఒక్కొక్కరికి పాకిపోయింది ఇంకా ప్రతి ఒక్కరు కూడా దయ్యం ఉందని మాట్లాడుకోవడం మొదలుపెట్టినారు ఇంకా అర్థం కావడం లేదు రాను రాను ఈ దయ్యాల గోల ఎక్కువైతుంది ప్రతిరోజు కూడా ఇంకా ఆరైతేనే ఇంకా లైట్ ఫెయిల్ అయిందంటే అయిపోయింగా అన్ని డోర్లన్నీ మూసేయడము షాప్లన్నీ క్లోజ్ చేయడము రాత్రి ఏంటంటే ఒక్కొక్కరికి పడిపోతుంది అంత భయపెట్టే దయ్యాలు చివరికి వీళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఏం చేయాలని ప్రతి ఒక్కరు ఆలోచించారు వాళ్ళు ఊరంతా ఏకమైనారు పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు మీరు ఏదో ఒకటి దీనికి పరిష్కారం చూడండి అని అడిగినారు కానీ ఎంతమంది మంత్రతంత్రగాళ్ళని పిలుచుకొచ్చినా వీళ్ళ చేత కాలేదు అప్పుడే ఒక సిఐ వచ్చాడు ఊరంతా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారనమాట ఇట్లా దయ్యం ఉంది ఏదో ఒకటి చెయ్యండి అని ఆయన ఒక్కటే మాట అన్నాడు ఈ కాలంలో దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అసలు దయ్యాలు అనేవే లేవు మీకేమన్నా పిచ్చి పట్టిందా అని ఆయన అడవడం మొదలుపెట్టాడు వాళ్ళ మీద అరిచిన మరుసటి రోజే ఆయన భార్యను వీపంతా కూడా దయ్యాలు బరకడం జరిగింది దాని తర్వాత ఆయన వద్దు స్వామి నాకు ఈ ఊరే వద్దు ఈ దయ్యాలతో నేను పడలేను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ దయ్యాలను ఎట్లా తరమాలనో ఎవరికీ అర్థం కావడం లేదు అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరికి బరకడమే అందరి సమస్యలు ఇదే బరకడం వాళ్ళతో ఆడుకోవడం అన్నిటువంటి చేష్టలే దాని తర్వాత అందరూ క్రిస్టియన్లు చర్చికి వెళ్ళడము ముస్లింలు మసీద్కి వెళ్ళడము అలాగే హిందూస్ అంతా టెంపుల్స్కి వెళ్ళడము మొదలుపెట్టినారు దేవుడా ఎలాగైనా సరే ఈ దయ్యాల్ని మా ఊరు నుంచి తరిమేయి అని అడగడం మొదలుపెట్టినారు ప్రతి ఒక్కరు కూడా ఇంకా గుళ్ళకు అలాగే చర్చీలకు మసీదులకు వెళ్ళడం మొదలుపెట్టి ఈ విషయం రాష్ట్రం అంతా పాకింది మనకేమంటే ఇప్పుడు మనము దాదాపు 20 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి మన వాళ్ళకి ఇప్పుడు గుర్తులేదు
అంత అప్పుడు రాష్ట్రం అంతా హల్చల్ చేసింది, ఉర్వకొండలో దయ్యాలు, ఉర్వకొండలో దయ్యాలని. దాని తర్వాత ఆ దయ్యాలని ఎలా తరిమారంటే, ఎంతోమంది మంత్రగాలతో కానిది, ఆ ఊర్లో చౌడేశ్వరీ దేవి అమ్మవారు ఉండేవారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే అమ్మ నువ్వే ఈ ఊరి నుంచి దానిని తరిమేయాలని చెప్పి అమ్మవారిని వేడుకున్నారు. దాని తర్వాత అమ్మవారి పల్లకితో ఊరంతా తిరుగుతున్నారు. ఊరంతా తిరిగేటప్పుడు ఒక్కసారిగా పల్లకి అంతా కూడా పక్కకి ఎగిరిపోయి పడింది. అసలు ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఈ పల్లకి ఎగిరిపోయిందని. గాల్లో ఎగిరిపోయి ఒక ఇంటి గుమ్మం మీద పడింది. పడిన తర్వాత ఆ ఇంటిని ఓపెన్ చేసి చూశారు. ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం క్షుద్ర పూజలకు సంబంధించిన బొమ్మలు, నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, మొత్తం క్షుద్ర పూజల సామాన్ అంతా దొరికింది. ఎవరుండేవారని చెప్పి ఆరాధించినారు. దాని తర్వాత తెలిసింది కర్ణాటక నుంచి ఒక మాంత్రికుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, ఆయన మొత్తం కూడా గుప్త నిధుల కోసం ఇట్లా చేస్తున్నాడని చెప్పి అర్థమైంది. జనాలందరూ కూడా కోపంతో రగిలిపోయినారు. వాళ్ళకి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది. ప్రతి ఇంటిలో విషాదం, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరిని ఆ దయ్యాలు చాలా సతాయించినాయి. కాబట్టి జనాలందరూ రగిలిపోయి ఆ ఇంటి మీద కిరోసిన్ బుడ్లు విసరడం మొదలుపెట్టినారు. జనాలకు తెలియని విషయం ఏంటంటే, ఆ రోజుల్లో చాలామందికి సిలిండర్ అంటే ఏంటో తెలియదు, గ్యాస్ అంటే ఏంటో తెలియదు. అప్పుడప్పుడే సిలిండర్ గ్యాస్ వచ్చాయి. ఆ ఇంట్లో సిలిండర్ ఉంది. ఉండడంతో వీళ్ళందరూ విసిరిన ఆ కిరోసిన్ బుడ్లు పడడంతో ఆ సిలిండర్ పేలి దాదాపు ఇద్దరు ముగ్గురు చనిపోయారంట. దాని తర్వాత ఎలాగైనా సరే ఆ దయ్యాలను తరమాలి, ఈ మంత్రగాడు చేసిన పనికే ఈ దయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు. లాస్ట్కి ఏం చేశారంటే, పొలిమేర మొత్తం కూడా అమ్మవారి పల్లకిని తిప్పారు. తిప్పిన తర్వాత ఊరంతా అమ్మవారి దగ్గర మంత్రించిన నీళ్లను వేశారు. మెల్లమెల్లగా ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి. ఈ విధంగా లాస్ట్కి ఆ దయ్యాలను వెళ్ళగొట్టినారు. ఈ స్టోరీలో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఉర్వకొండలో మీకు చుట్టాలు కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా అడిగి చూడండి. దయ్యాల వల్ల చాలా అంటే చాలా సఫర్ అయిన ఊరు ఏదైనా ఉందంటే అది ఉర్వకొండనే. ఇప్పటికి కూడా మర్చిపోలేరు ఆ రోజులు. అటువంటి రోజులు ఓ శ్రీ రేపురా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు చెప్తాను, వినండి. ఓ శ్రీ రేపురా అని చెప్పి ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు బొగ్గుతో రాసేవాళ్ళు. ఎందుకంటే దయ్యాలు రావు అనే నమ్మకం వాళ్ళకు. ఓ శ్రీ రేపురా అని రాస్తే ఆ దయ్యం వచ్చిన ప్రతిసారి కూడా రేపురా రేపురా అని వీళ్ళు అన్నట్టు ఫీల్ అవుతుందనే ఉద్దేశంతో అట్లా రాసేవారు. మరి దయ్యాలు అట్లా రాస్తే వస్తాయో రావో నాకైతే తెలియదు, కానీ జరిగిన కథను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీరు విన్న ఈ స్టోరీ అంతా జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. మీకు ఈ వీడియోకి సంబంధించి మేము చూపించడానికి అక్కడ ఎటువంటి హర్రర్ హౌసెస్ ఏం లేవు, కానీ ఇంత మంచి స్టోరీని మిస్ చేయడం ఎందుకు? హర్రర్ వీడియోసు ఈ స్టోరీతోనే మొదలు పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చే వీడియోలు వేరే లెవెల్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి హర్రర్ వీడియోస్ మీద. చాలా బాగా మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా తీద్దాము. సరే, బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.